ఈరోజు దేశ భాషల్లో అన్ని భాషలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనకి భాషా సంఘం అనే ఒక కార్యక్రమాన్ని మనకు నిర్వహించాలన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 27/11/2018 ఈరోజు మనము డోంగ్రీ భాషను నేర్చుకోబోతున్నాము. ఈ డోంగ్రీ భాషలో మనము ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మనకు భాషలు అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఉద్దేశంతో మనము భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అన్ని రకాల భాషలు. అందుకోసమని మనకి ఈ ప్రోగ్రాం నిర్వహించినారు. దీనిలో భాగంగా ఈరోజు డోంగ్రీ భాషను నేర్చుకోబోతున్నాము. దాంట్లో మీకు ఈరోజు డోంగ్రీ భాష గురించి కొన్ని వాక్యాలు నేర్పించబోతున్నాము. దాన్ని శ్రద్ధగా విని నేర్చుకోండి. అలాగే ఇంకా డిసెంబర్ 22 వరకు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన భాషను మనము నేర్చుకుంటాం. మనకు కూడా భాషలు వస్తే ఎక్కడైనా కూడా మనం దేశంలో ప్రపంచంలోనే కూడా మనం ఎక్కడైనా కూడా తిరిగి ఏ పనినైనా చేసుకోవచ్చు. ఎందుకు భాష రాకపోతే మనము చాలా ఇబ్బందులు పడే అవసరము ఉంది. అటువంటి ఇబ్బందులు పడకుండా భాష అనేది నేర్చుకోవాలి. ప్రతి భాష నేర్చుకుంటే మనం ఎక్కడైనా కూడా బాగా షైన్ అవుతాం. ఏ పనిలో అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు భయం ఉండదు. బాగా ఏ పనినైనా మనము చేయగలిగే ధైర్యం మనకు ఉంటుంది. చాలామంది ఇప్పుడు భాష రాకపోవడంతో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని భాషలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఈరోజు మనము డోంగ్రీ భాషను నేర్చుకుందాం. నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. నీ పేరేమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్? ఆప్కా నా క్యాహై సుందానా కియా. నా పేరు కమల. మై నేమ్ ఈస్ కమల. మేరా నామ్ కమల. మేరా నామ్ కమలా. ఏ ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? హాఫ్ కెన్ హై క్యా హై క్యా హై హాఫ్ క్యా హై తుందాకే ఆలే. బాగున్నాను. ఐ యామ్ ఫైన్.